హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమృత విందు. ఈరోజు వీడియోలో పప్పు చారుని రెగ్యులర్గా మా ఇంట్లో నేను ఎలా అయితే సింపుల్ వేలో చేస్తానో అదే ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. మరి వీడియోలోకి వెళ్లే ముందు, ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ పప్పుచారు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీనికి ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇందులో 1 కప్ కందిపప్పు వేయాలి. మనం పప్పు ఇలా కుక్కర్లో ఉడికించడం వల్ల చాలా క్విక్గా అయిపోతుంది, ఇంకా మనకు చాలా టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి ఈ కందిపప్పుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులో 2 మీడియం సైజ్ టమోటాలను కట్ చేసి వేయాలి. అలానే మనం తినే కారాన్ని బట్టి ఇందులో ఎండుమిరపకాయలు వేసుకోవాలి. పప్పుచారు చేయడానికి పచ్చిమిరపకాయలు కంటే ఎండుమిరపకాయలు వేస్తేనే దాని టేస్ట్ బాగుంటుంది. నేను ఇక్కడ 7-8 ఎండుమిరపకాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసి పప్పు ఉడికించడానికి నీళ్లు పోయాలి. మనం కందిపప్పు 1 కప్తో అయితే తీసుకున్నామో సేమ్ అదే కప్తో 4 కప్స్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ కుక్కర్ని క్లోజ్ చేసి స్టవ్ పైన ఉంచి ఒక 5 విజిల్స్ రానివ్వాలి. అలానే మనం ముందుగానే పప్పులో వేయడానికి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని శుభ్రంగా కడిగి నానబెట్టి ఉంచుకోవాలి. 5 విజిల్స్ వచ్చాక ఇప్పుడు ఈ విజిల్ పూర్తిగా చల్లారిన తర్వాత మూత ఓపెన్ చేయాలి. 5 విజిల్స్కి అయితే ఈ పప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో పప్పుచారుకి సరిపడా ఉప్పు వేసి దీన్ని పప్పు గుత్తి తీసుకొని బాగా మెదపాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టిన చింతపండుని రసం తీసివేయాలి. అలానే పప్పుచారులోకి సరిపడా నీళ్లు పోయాలి. మీకు పప్పుచారు ఎంత పలుచగా కావాలంటే అన్ని నీళ్లు పోసి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పప్పుచారుకి పోపు పెట్టుకోవాలి. దీనికి స్టవ్ పైన ఒక కడాయిని ఉంచి ఇందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఈ ఆయిల్ వేడయ్యాక ఇందులో ఆవాలు, జీలకర్ర, ఇంకా మనం పోపుకి ఏవైతే వేస్తామో అవి అన్నీ వేయాలి. ఇప్పుడు ఈ ఆవాలు చిటపటలాడి ఇవన్నీ బాగా వేగేంత వరకు వేయించాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ 1, 2 రెమ్మల కరివేపాకు, అలానే 2 ఎండుమిరపకాయలు వేసి ఉల్లిపాయ బాగా వేగేంత వరకు వేయించాలి. ఉల్లిపాయ ఇలా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించిన పప్పును పోయాలి. ఇప్పుడు ఈ పప్పుచారుని ఒకసారి కలిపి దీన్ని బాగా ఉడికించాలి. ఈ పప్పుచారు పైన బుడగలు వచ్చేంత వరకు ఉడికించాలి. ఇప్పుడు చివరగా ఇందులో కొద్దిగా తరిగిన కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతేనండి, ఫైనల్గా మనకు పప్పుచారు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలానే ఇలాంటి రెసిపీస్ అన్నీ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే మన అమృత విందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి.